హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి. నేను ఇది తుఫాన్లో పడిపోయిందని చెప్పాను కదండి ఈ చెట్టు, కానీ ఇదిగోండి ఇది నేలలో ఉండడం వల్ల దీని చుట్టూ చాలా బ్రాంచెస్ వచ్చేసాయండి. అవన్నీ తీసేసాను, ఇంకా నాకు అందిన మటుకు తీసాను, అందని కొన్ని ఉన్నాయి, నేను తర్వాత తీసి చూపిస్తాను మీకు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. ఇదివరకు ఎలాగో షేర్ చేశాను కదా, చనిపోయింది అనుకున్న చెట్టు మళ్ళీ బతికేసరికి నాకు చాలా ఆనందం వేసి మీతో షేర్ చేస్తున్నాను. చూసారా ఎలా బ్రాంచెస్ వచ్చాయో, పైన నాలుగు ఉంచానండి, మధ్యలో రెండిట్లకి పిందులు కూడా వచ్చాయన్నమాట, అందుకని అవి కూడా నేను కటింగ్ చేయలేదు, ఉంచేశాను. సరే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అలా మీకు కూడా ఎప్పుడన్నా చెట్టు పడిపోయిందని కొట్టేయకుండా అది మళ్ళీ వెయిట్ చేస్తే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదండి, అందుకోసం మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. ఎప్పుడైనా సరే పడిపోతే పడిపోయిందని కొట్టేయకండి, ఉంచండి దాన్ని అలానే. ఇది నేను 3 మంత్స్ ఈ ఊర్లో లేకపోవటం వల్ల అది అలానే ఉండిపోయిందనమాట, పడిన మటుకు తీసేశారు. మీకు ఎవరికైనా కూడా ఈ గాలి వల్ల ఎవరిదన్నా పడిపోతే కనుక తీయకండి, అది మళ్ళీ ఇలా పెరిగే అవకాశం ఉండొచ్చు కదా, అందుకనే మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు చాలా ఎక్కువగా ఉంది కదా గాలి, చెప్పలేము ఎవరిది ఎలా ఉంటుందో. నేను మాత్రం కొమ్మలు కట్ చేసేసానండి, మొక్కలు అవి పడిపోకుండా చాలా మటుకు ట్రిమ్ చేసేసానమాట, అందువల్ల పర్వాలేదని అనుకుంటున్నాను. ఇంకా బాగా ట్రిమ్ చేసి కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇదిగో చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, ఇప్పుడు మొత్తం కట్ చేసేసానమాట. పిందులు కనిపిస్తున్నాయి కదండి, కొన్ని కొన్ని పిందులు ఉన్న బ్రాంచెస్ మాత్రం వదిలేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.